సండే అనగానే ఫన్ డే, ఫ్యామిలీ డే. నా ఈ సండేని నేను నా ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేశానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను దీనా, వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్ అట్ హోమ్. వర్కింగ్ డేస్లో కిచెన్లో హడావిడి హడావిడిగా ఉంటుంది, బట్ సండే మాత్రం కాస్త ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటాను. దాదాపు ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేసరికి 12 అయి ఉంటుంది. 12కి నేను వంట ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. వంట చేయడం లేట్గా స్టార్ట్ చేసినా దాని ప్రిపరేషన్ మాత్రం నేను మార్నింగే చేసి ఉంచుకుంటాను. ఇవాళ నేను బిర్యానీ చేస్తున్నాను బాస్మతి రైస్తో. సో దాని ప్రిపరేషన్ మార్నింగే చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇవాళ నేను దావత్ బిర్యానీ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలాసార్లు ట్రై చేశాను, చేసిన ప్రతిసారి నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఎవరైనా ట్రై చేయకోకుండా తప్పకుండా ట్రై చేయండి. ప్రిపరేషన్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమమ్ హాఫ్ అన్ అవర్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీకి అడుగు భాగం ఫ్లాట్గా ఉండి మందంగా ఉన్న పాత్రలు యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఫీల్ అవుతాను. సో నేను ఇక్కడ హాకిన్స్ వాళ్ళది పాట్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే చేసిన ప్రతిసారి ప్రతి ఐటెం నాకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నేను ఎక్కువగా పలావ్స్, బిర్యానీస్ ఇందులోనే కుక్ చేసుకుంటాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రవి తన బిజినెస్ కారణంగా వారమంతా తను బిజీగా ఉంటారు. ఫ్యామిలీ మొత్తం కలిసి భోజనం చేయడానికి మాకు వీక్ డేస్లో అస్సలు కుదరదు. మిగిలి ఉన్నది సండే హాఫ్ డే నుంచి తను కొంచెం ఫ్రీ అవుతారు. ఈ టైమ్ నాకు అంటే సండే హాఫ్ డే మధ్యాహ్నం 2 రిమైనింగ్ టైం అంతా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ మొత్తం మేము స్పెండ్ చేసే టైము ఆ టైం మాత్రమే. సో ఆ టైం కోసం నేను వీక్ అంతా వెయిట్ చేస్తూ ఉంటాను. కరెక్ట్గా నాకు హాఫ్ అన్ అవర్లో బిర్యానీ రెడీ అయిపోయింది. ఇవాళ అయితే ఇక్కడ నేను బిర్యానీ ప్రాసెస్ ఏమీ చూపించట్లేదు. చాలామందికి బిర్యానీ ఐడియానే ఉంటుంది కదా. ఒకవేళ దావత్ బిర్యానీ చేసుకోవాలంటే ప్యాకెట్ బ్యాక్ సైడ్ క్లియర్గా మెన్షన్ చేశారు, అది ఫాలో అయితే సరిపోతుంది. అందరం కలిసి లంచ్ చేశాక ఇలా మేము ఒక యాక్టివిటీ చేసుకుంటున్నాము. ప్రజెంట్ అయితే ఇక్కడ మేము లూడో ఆడుకుంటున్నాము. ప్రిన్సీకి ఇది చాలా ఇష్టమైన గేమ్. పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడానికి వారంలో బిజీగా ఉంటాం కాబట్టి కుదరదు. పిల్లలకి మనకు ఒక రిలేషన్ బాండింగ్, హెల్దీగా ఉండాలి, బాగుండాలి అంటే మనము వాళ్లకు వాల్యుబుల్ టైం అనేది ఇవ్వాలి. సండే ఒక్కరోజన్నా మనం వాళ్ళతో హ్యాపీగా వాళ్ళ ఏజ్కి మనము వెళ్ళి ఆడుకోగలిగితే వాళ్ళు మనతో బాగా ఉంటారు, బాగా రిలేషన్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో దీనికోసం మేము సింగిల్ కిడ్ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా కేర్ తీసుకుంటూ తనతో మేము టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాము. సింగిల్ కిడ్ ఉన్న పేరెంట్స్ అందరికీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీలో ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరన్నా ఉన్నట్లయితే మీరు కాస్త టైం ఎక్కువ స్పెండ్ చేయండి, పిల్లలకి మీకు మంచిగా రిలేషన్ డెవలప్ అవుతుంది. అలా 1 అవర్ to 1 అవర్ మేము అలా స్పెండ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయాము. పడుకొని లేచి ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో ఇలా మేము బయటికి వెళ్తున్నాము. మేము ఉన్నది ప్రొద్దుటూరులో కాబట్టి ప్రొద్దుటూరులో రీసెంట్గా పార్క్ ఓపెన్ అయ్యిందన్నారు. అది లాస్ట్ కరోనా టైంలో మనకు క్లోజ్ చేస్తున్నారు. సో మళ్ళీ అది ఓపెన్ అయిందని తెలిసి ప్రిన్సీకి చూపిద్దామని చెప్పి మేము అందరం కలిసి వెళ్తున్నాము. పార్క్ కొత్తగా ఓపెన్ చేశారు కదా, కాస్త టైం స్పెండ్ చేద్దాము. ప్రిన్సీ బాగా ఆడుకుంటుందిలే అనుకుంటే ఇక్కడికి వచ్చాక మాకు అంత రివర్స్ అయ్యింది. చూస్తే చాలా క్రౌడ్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటుందని. సండే అవ్వడము, కొత్తగా అది రీఓపెన్ చేయడము, దీని కారణంగా చాలా క్రౌడ్ వచ్చేసింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. బట్ పార్క్ అయితే చాలా నీట్గా రెన్యువల్ చేశారు, చాలా బాగుంది. కొత్త కొత్తవి యాడ్ చేశారు. ఇంతకుముందు స్టాచ్యూ లేదు, గాంధీ స్టాచ్యూ, ఇప్పుడైతే గాంధీ స్టాచ్యూ పెట్టారు. మంచిగా అనిపించింది. పార్క్లో చాలా వరకు చేంజెస్ చేశారు. ఇలా ఇది కోట ఒకటి రాశారు, ఐ లవ్ ప్రొద్దుటూరు అని చెప్పేసి. సిటీస్లలో ఇలా ఉండేది చూసినప్పుడు మన ఊర్లో కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించేది. బట్ ఫైనల్లీ ఇట్ ఈస్ హియర్. ప్రిన్సీ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. ఈ క్రౌడ్లో తను ఆడుకోలేకపోయింది. ఎటు చూసినా తనకంత చిన్నది కాబట్టి ఆ స్పేస్ దొరకలేదు ఆడుకోవడానికి. ఉయ్యాలు కానీ ఏవి తనకు స్పేస్ లేదనమాట. అక్కడికి ట్రై చేసింది తను కాస్త టైం స్పెండ్ చేయడానికి. నియర్లీ 2 అవర్స్ ఉన్నాం కానీ మనకు చాలా క్లమ్జీగా అనిపించింది క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల. జస్ట్ అలా చూసి కాస్త టైం స్పెండ్ చేసి వచ్చేసాము. పార్క్లో కానీ ఎగ్జిబిషన్లో కానీ క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ఏవి చేయించకూడదు పిల్లలతో. ఎందుకంటే ఓవర్లోడ్ అయిపోయి ఆడు చేసే మిషన్స్ కానీ వీక్గా ఉన్నా, డ్యామేజ్డ్గా ఉన్నా, ఏదన్నా
మనకు ప్రమాదం జరగవచ్చు. సో నాకు కొంచెం పిల్లల విషయంలో కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాను, అందుకని చెప్పేసి ప్రిన్సిపల్ అని ఏవి యాక్టివిటీస్ చేయించలేదు, 1 or 2 తప్ప. జస్ట్ పార్క్లో అలా టైం స్పెండ్ చేసి అలా వచ్చేసాము అంతే. ఇది కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి, పార్క్ వెళ్ళినప్పుడు మనకు ఆ ఎంజాయ్మెంట్లో కొన్ని చిన్న చిన్న లాజిక్లు మనం మిస్ అయిపోతూ ఉంటాము. క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం కొంచెం దూరంగా ఉంటేనే బెటర్, ఎలాంటి ప్రమాదం జరుపుకోకుండా మనం సేఫ్గా ఇంటికి వెళ్ళగలుగుతాం, ఎందుకంటే హెల్త్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. ఇక నైట్కి అవకాడోతో స్మూతీ చేసుకొని మా డిన్నర్ని కంప్లీట్ చేస్తున్నాము. అవకాడో స్మూతీ చాలా టేస్ట్ ఉంటుంది, అంత స్వీట్ ఉండదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా సండే వ్లాగ్, ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం.